చూడు, ఆ మేడం ఆఫర్ని ఏమాత్రం వదిలేకు. ఇప్పుడున్న పెద్దవాళ్ళందరూ చిన్నగా మొదలైన వాళ్లే. ఆలోచించు. గుడ్ నైట్. గుడ్ నైట్. రాత్రి లేపు కూర్చోబెట్టి సైలెంట్ మోడ్ లో ఉంటే ఎలారా? మనం ఈ ఛాన్స్ వదులుకోకూడదు. మరి ఎలారా? ఎక్స్పోర్ట్ బిజినెస్ కి ముఖ్యంగా కావాల్సింది నికార్స్ అయిన బయ్యర్. ఆవిడికి నువ్వంటే ఇష్టం కాబట్టి అందులో సమస్య లేదు, కానీ దిగామంటే రొటేషన్ చేయడానికి కొంచెమైనా డబ్బులు కావాలి. కోట్ల రూపాయలు విలువ చేసే బిజినెస్. మనకిప్పుడు టన్నులు కొద్ది సరుకు అవసరం, కానీ దాన్ని ఒకే కంపెనీలో కొంటేనే సమస్య. వేరువేరు కంపెనీల నుంచి తీసుకుంటే సమస్య ఉండదు. ఇప్పుడున్న కాంటాక్ట్స్తో మనం ఊరికే ట్రై చేద్దాం. వాళ్ళకు అవసరమయ్యేవి ఎక్కువగా హ్యాండ్మేడ్లే. వాటిని ఇక్కడున్న వ్యాపారస్తులే చేస్తున్నారు. ఇప్పుడు చాలా తక్కువ డబ్బులిచ్చి బ్రోకర్లు వాళ్ళని మోసం చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కువ డబ్బులిచ్చి మనం రప్పించుకోవాలి. అలా 1000 మంది ఉన్నారంటే 1000 మందికి రిస్క్ షేర్ అవుతుంది. అంత రిస్క్ తీసుకోవడానికి వాళ్ళు మనల్ని నమ్ముతారంటావా? ఖచ్చితంగా. వాళ్ళకి లాభం వస్తుందని నమ్మకం కలిగితే రిస్క్ తీసుకుంటారు. వాళ్ళ నమ్మకమే మన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇన్నేళ్లుగా పెద్ద పెద్ద కంపెనీలకు ఊడిగం చేసి మీరేం సంపాదించారు? మేమేమీ పెద్ద ధనవంతులం కాదు. మీకు అడ్వాన్సులు ఇవ్వడానికో మెటీరియల్ కొనుక్కోవడానికో మా దగ్గర డబ్బులు లేవు. కానీ మీ కష్టం యొక్క విలువ ఏంటనేది మాకు తెలుసు. ఇప్పుడు మీకు ఇచ్చేదానికన్నా 2 ఇంతలు మేం మీకు ఇవ్వగలం. అది కూడా మిగతా కంపెనీలాగా 60 రోజుల్లోనో 90 రోజుల్లోనో కాదు, 30 రోజుల్లోనే మేము మీకు డబ్బులు ఇవ్వగలం. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, మేం మోసం చెయ్యం. నాకు మా నాన్నంటే దేవుడితో సమానం. ఆయన మీద ఒట్టేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. బాబు, నీ మీద నాకు నమ్మకం ఉంది. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. నేడు మనదే, రేపు మనదే. మేఘం చాటున ఉన్నది ఏదో లోకం, నీలి కడలికి ఆవల ఏదో తీరం. ఆశల ధుక్కులు దిక్కులు దాటిన వేళ, శిఖరం తాకి గమ్యం చేరే వేళ. ఆలింగిని నేలకి వంచి నక్షత్ర పూలను పోద్దాం, ఆ కడలి లోతుకు వెళ్ళి రత్నాల రాసులు తెద్దాం.
కొన్ని హత్తులు గీసే మొనగాడే ఉమ్మడు, ఉదయించే సూర్యుణ్ణి ఆపేదే ఉమ్మడు, ఆకాశానికి హత్తులు గీసే మొనగాడే ఉమ్మడు, ఉదయించే సూర్యుణ్ణి ఆపేదే ఉమ్మడు. సో మే కమిన్? హా కుమార్, కమిన్ ప్లీజ్, సిట్ డౌన్. అమౌంట్ అకౌంట్లో క్రెడిట్ అయింది. ఇది హ్యూజ్ అమౌంట్ కదా. ఇది మా డబ్బు మాత్రమే కాదు సార్, మరి మమ్మల్ని నమ్మి మాతో పాటున్న చాలా మంది పేద పార్టనర్స్కి చేరాల్సిన డబ్బు సార్ ఇది. నన్ను ఒక్కసారి పట్టుకొని ఎవరా, ఇప్పుడు నమ్ముతావా? దీన్ని అందరికీ పంచిపెట్టేసి అర్జెంట్గా ఒక ప్లేస్కి వెళ్ళాలి. నువ్వు ఏమైపోయావరా, రెండు రోజుల నుంచి ఫోను దొరకట్లేదు, నీ ఫ్రెండ్స్ అడిగితే వాళ్ళకే ఏం తెలీదు. నేను ఒక విషయం అడిగితే నువ్వు అబద్ధం చెప్పవుగా? ఏంటి? మన ఊరిని వదిలొచ్చాక నువ్వు ఒక్కసారి కూడా మన ఊరిని మిస్ అవ్వలేదా? అక్కడి ఊరి వాళ్ళు, ఉదయాన్నే వాకింగ్, ఫ్రెండ్స్, వీటన్నిటినీ. సరే అది వదిలే. అమ్మ నువ్వు కలిసి జీవించిన, మేము పుట్టి పెరిగిన మన ఇంటిని నువ్వు మిస్ అవ్వలేదన్నా? నువ్వు పోగొట్టుకున్నవన్నీ ఎంత ముఖ్యమైనవో నాకు ఇప్పుడు అర్థమైంది. వాటన్నిటినీ తీసుకురావడం నా వల్ల కాదు, కానీ మన ఇంటిని మాత్రం తిరిగి సంపాదించాను. మొదట్లో ఆ శామీ ఒప్పుకోలేదు, తర్వాత అతను అడిగిన డబ్బులిచ్చి నీ పేరు నా ఇంటిని రాయించాను. మరైతే మేము వెళ్ళొస్తాము. చూడు, నేను వచ్చేంతవరకు కంపెనీలోనే ఉండాలి. అలాగే ఉంటాను లేరా, మరీ అర్జెంట్ అయితే ఓ పికప్ ని ఏర్పాటు చేసుకుంటే తప్పేం లేదుగా. వద్దు, నీ నెత్తి నెట్టుకుని మోసుకెళ్తే చాలు, చేసిన పాపాలన్నీ తీరాలిగా. కాల్ చేస్తాను. నువ్వు అమ్మాయితో వెళ్ళొస్తానని చెప్పలేదే? నేను అందరికీ చెప్పేగా వచ్చాను. అది కాదురా, అసలు మీ ఇద్దరి మధ్య. ఏంటి మా మధ్య, కలిసి తిరిగినంత మాత్రాన ఏదో ఒకటి ఊహించేసుకోవడమేనా? ఇదే మీ జనరేషన్ ప్రాబ్లం. అయినా నాన్న, మనం కొద్ది రోజులు ఇక్కడ ఉండడానికి వచ్చాం, అప్పుడు చాలా మందితో మాట్లాడాల్సి వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోతున్నావు, ఇక వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మనది, ఇంకేముంది? ఓహో, సొంతంగా బిజినెస్ చేసి నాలుగు డబ్బులు కూడబెట్టేసరికి నా కొడుకు మనసు కూడా రాయి అయిపోయిందా?
మీరు కూర్చోండి మావయ్య, నేను వడ్డిస్తాను. వద్దులేమ్మా, నాకు కావాల్సింది వేరే ఉంది. అదిగో వచ్చేసింది, తీసుకొచ్చి అక్కడ పెట్టు. నేను కొంతకాలంగా గంజే తాగుతున్నాను, అదే ఒంటికి మంచిది. కొడుకులు కూతుళ్ళు కుటుంబ సభ్యులందరితో కలిసి భోంచేయాలన్నదే నా కోరిక. ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు అంతే. ఈ ల్యాండ్ కేసులో తీర్పు మనకే అనుకూలంగా వస్తుందని అందరు లాయర్లు చెప్తున్నారు. అదే జరిగితే మనం జాక్పాట్ కొట్టినట్టే. ప్రాజెక్ట్ చేయడానికి ఇష్టం లేకపోతే దాన్ని కొనడానికి సిద్ధమని కొంతమంది బిల్డర్స్ నాతోనే చెప్పారు. ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరిగిపోయిందండి. ఒక సెంటుకు 15 లక్షలు ఇవ్వడానికి కూడా మనుషులు రెడీగా ఉన్నారు. 20 ఎకరాలంటే సామాన్యమైన విషయం కాదుగా. ఆ స్థలం నేను అమ్మబోయేది లేదు, అక్కడ బిల్డింగ్ కట్టబోయేది లేదు. కేసు గనక గెలిస్తే సెటిల్మెంట్ చేయడానికి డబ్బు కావాలి కాబట్టి దానికి అవసరమైనంత స్థలం మాత్రం అమ్మేస్తాను. మిగిలిన స్థలంలో వ్యవసాయం చేయాలనుకుంటున్నాను, అదే నా జీవితాశయం. మీకేమైనా పిచ్చి పట్టిందా బావా? జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను కాబట్టి పాత పిచ్చులన్నీ కూడా వదిలిపోయి ఇప్పుడు కొత్తగా మరిన్ని పిచ్చులు మొదలయ్యాయి. అందులో ఒకటే ఈ వ్యవసాయం. ఇంత ఖరీదైన స్థలంలో వ్యవసాయం చేస్తే కిలో ధాన్యానికి 10,000 ఇచ్చినా తక్కువని ఎవడైనా చెప్తాడు. లాభాలు మాత్రమే ఆశించే వ్యవసాయం ఈ విన్సెంట్ ఎప్పుడు చేయడు. ఇంక ఇక్కడ కూర్చున్న ప్రయోజనం లేదు, బయలుదేరుతాం. నాన్న, నేను వెళ్ళొస్తాను. ఒరే కుమారు. ఏంటి అంకుల్? మీ నాన్న పోగొట్టుకుందంతా తిరిగి రావడం మొదలెట్టింది. నువ్వింకా ఎలాగే ఉంటే ఎలా మరి? నీకెప్పుడు నా బాధ్యత తెలిసి వస్తుంది? చెప్పరా, నీకెప్పుడు బాధ్యత తెలిసి వస్తుంది? సరే, అందరూ చెప్తున్నందువల్ల ఉదయాన్నే లేచిన తర్వాత నేను బాధ్యతగా ఉంటాను. అలా అయితే నాకు ఓకేరా. వెళ్దామా పదని. రే విన్సెంట్, ఇప్పుడురా నువ్వు నా ఫ్రెండ్వి, నా పాత ఫ్రెండ్ విన్సెంట్వి. నానా, ఏంటి కూర్చున్నావు? లేలే, నువ్వు వెళ్ళరా, బద్ధకంగా ఉంది. ఓ చిన్న గ్యాప్ వచ్చింది, గ్యాప్ మనం ఫిల్ చేద్దాంలే. ఊరికి డైలాగులు వద్దు. ఓకే, స్ట్రెచ్ చేయి. రివర్స్ 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 బ్రిస్క్ వాక్. నానా, ఇవ్వరా రా. మనం ఎప్పుడు వెళ్ళేది ఇటే కదా, ఊరికే ఒక చేంజ్ కి. అరే రమ్మనిరా. నమస్కారం సార్. నమస్తే నమస్తే. ఇది విజయనగరమా కోయంబత్తూరా? మనం ఎప్పుడు కోయంబత్తూరుకు వచ్చాం? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాత్రి ఇక్కడికి వచ్చి చేరుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. ట్యాక్సీ డ్రైవరు లారీ డ్రైవరు డబ్బులు ఇస్తే తీసుకోమన్నారు, అంతా కుమారే ఇచ్చేశాడు అని చెప్పారు. నా వైపు చూడరా, అంటే మొత్తం నీ ప్లానింగ్ అన్నమాట. అంటే మా మధ్య ఏదో ఉందని నువ్వే అనుకున్న తర్వాత నాకేంటి ప్రాబ్లం? Let's go.